హాయ్ అండి. నిన్న బిగ్ బాస్ లో మొత్తానికి టాస్క్లు అయితే స్టార్ట్ చేసేసారు. సో ఒక్కొక్క క్లాన్ రెండు క్లాన్స్ గా విడిపోయి ఆడుతున్నారు. కొంతమంది వాళ్ళలోనే ఒక సంచాలకుని ఎంచుకొని సో వాళ్ళైతే పర్యవేక్షణ జరుగుతుంది. అయితే సంచాలకు మీద కొన్ని ఆరోపణలు మనకి, అంటే సీత చేసినప్పుడు పెద్దగా వినిపించలేదు కానీ మణికంఠ ఎప్పుడైతే సంచాలకుగా ఉన్నాడో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అంటే సరిగా చేయలేదని, ప్రేరణ కూడా కొంచెం హార్ట్ గానే నువ్వు సరిగా చేయలేదు అని అయితే అనింది. ఏం జరిగింది అక్కడ అసలు, అంటే ఎవరిది మిస్టేక్ అక్కడ? యాక్చువల్గా అక్కడ ఆట ప్రారంభమయ్యే ముందే మనం బిగ్ బాస్ చెప్పిన దాన్ని మనం గమనిస్తే, ఒక్కొక్క టైంలో టాస్క్ స్టార్ట్ అయినప్పుడు సంచాలక్ బిగ్ బాసే చెప్తుంటాడు. ఒక్కొక్కసారేమో మీరే ఎవరు సంచాలకుగా ఉండాలో నిర్ణయించుకోండి అని చెప్పేసి అంటారు. ఎందుకు అంటారని అంటే, అక్కడ ఫస్ట్ మనకి యష్మి గౌడ సంచాలకుగా ఉన్నప్పుడు కానీ, ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత మిగిలిన వాళ్ళని సంచాలకుగా ఉన్నప్పుడు కానీ, అసలు ఆ సంచాలక పెట్టడంతో అసలు వివాదం స్టార్ట్ అవుతుంది. ఆ సంచాలక్ బిగ్ బాస్ ఎవరైనా ఒక పేరు ప్రకటించారని అంటే, నిన్న నాగమణికంఠను కూడా పెట్టినప్పుడు కానీ, లేదనంటే యష్మి గౌడ్ని అని పెట్టినప్పుడు కానీ, వీళ్ళని సంచాలకుగా పెట్టడం వల్ల మనకు కంటెంట్ క్రియేట్ అవుతుంది, అవుతుందని పెడతారు అక్కడ. మీరు ఎవరో ఒకరు సంచాలకుగా నిర్ణయం చేసుకోండి అని అనడానికి కూడా అక్కడ రీజన్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నాగమణికంఠాలు కానీ, లేదంటే హిల్ హౌస్లో ఉన్నప్పుడు కానీ, పలానా వాళ్ళని నిన్న కూడా అదే డిస్కషన్ నడిచినప్పుడు, నాకంటే అతను ఎందుకు సంచాలకుగా పెడుతున్నారు, నాకేం తక్కువ, ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయి ఈ టీం మధ్యన. అదే ఇప్పుడు నిఖిల్ టీంలో వాళ్ళంతా ఒకరి మాట విన అతను ఎవరినంటే అతను ఫైనల్ అని అన్నప్పుడు, ఈ డిస్కషన్ లేకుండా డైరెక్ట్గా ఆయన పెట్టేస్తారు. కానీ అక్కడ సంచాలకుగా పెడుతున్నారని అంటేనే అక్కడ ఏదో గొడవ ఫిట్టింగ్ పెడుతున్నాడని అర్థం. నిన్న కూడా మణికంఠ విషయంలో, ఇప్పుడు సీత ఫస్ట్ టాస్క్లో జరిగినప్పుడు కూడా వాళ్ళు ఫిజికల్గా అయినప్పుడు, లేదనంటే అదే స్టాండ్ తీసుకోవటం అని అంటారు, ఒక మాట సంచాలకుగా ఒక మాట అని అన్నప్పుడు, ఇంకా దానికే ఆమె నిలబడి ఇంకా నీ వద్దంటే వద్దు అన్నట్టు మొదటి నుంచి కూడా ఆమె సంచాలకుగా పెట్టిన ప్రతిసారి కూడా గట్టిగానే నిలబడుతుంది. ఒకవేళ నిజంగానే గనక మన ప్రేరణ సాక్స్ టాస్క్ లో బయట నిన్నయ్య, సో నిన్న కూడా ఆమెని ఇలా బయట నుంచి ఇలా అరుస్తూనే ఉన్నారు. అక్కడ చూడటం అంత ఈజీ ఏమి కాదు అక్కడ. ఎందుకనంటే ఈ ఎవరేం జరుగుతుంది, ఎందుకంటే ప్రతి మిస్టేక్ ని పట్టుకుని ఉంటారు. ఒక్కొక్కసారి ఏది చిన్నదే దాన్ని చిన్నదే పెద్దదవ్వచ్చు. కాబట్టి అక్కడ సంచాలకుగా అక్కడ పెడుతూ ఉన్నారని అంటే, మెయిన్ నామినేషన్కి వచ్చినప్పటికీ సంచాలకుగా నువ్వు ఇది చేసావు ఇది చేసావు ఇది మిస్టేక్ చేసావు అని అంటే, సంచాలక్ అనేది ఒక టఫ్ టాస్క్. అక్కడ వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు కానీ అసలు టాస్క్ సంచాలక్ తోటే. ఎందుకంటే ఎక్కువ నామినేషన్స్ పడే అవకాశం ఉంటుంది. కానీ నిన్న జరిగిన టాస్క్ లో సంచాలకుగా సీత అయితే ఒకవే అంటే ఫిజికల్గా అవ్వద్దు అవ్వద్దు అని అంటే క్లియర్గా అక్కడ పృథ్వీ ఒకవేళ తొయ్యాలని తొయ్యకపోయినా కూడా నబీల్ని ఎక్కువ అతన్ని తోస్తున్నట్టు కనిపించింది మనకి. అంటే ఎక్కువ సార్లు పృథ్వీ వద్దు పృథ్వీ వద్దు అని చెప్పేసి అని అన్నాడు. పైగా వీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి అసలు ఆ గీత దాటి మీరు యువతలకు వచ్చారని అంటే డిస్క్వాలిఫై చేసేస్తారని చెప్పేసి ముందే చెప్పింది సీత. అక్కడ వాళ్ళని బయట నుంచి వీళ్ళు ఆరవటము అదంతా యాక్చువల్ సీత కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యింది. కాకపోతే నిర్ణయం అయితే తన ఏదైతే చెప్పాలని అనుకున్నది చెప్పేసింది. అది ఆ ఫస్ట్ టాస్క్ అలాగా కంప్లీట్ అయిపోయింది. అందులో అతను కూడా ఇప్పుడు అతను ఇంకోటి ఏంటంటే చాలా వాళ్ళు చాలా ఫిజికల్ గానే చాలా అటాక్ చేసుకుని పృథ్వీ కూడా ఇంకా అంతగా ఓపిక అయిపోయినట్టుగానే ఇతను కూడా గట్టిగా టఫ్ ఫైట్ ఇచ్చాడు. సో ఆ టాస్క్ లో ఇంకా దాన్ని మనం కరెక్టా లేదా అని అంటే క్లియర్ గా పట్టుకుంటే డిస్క్వాలిఫై చేస్తానని చెప్పేసి అని అన్నది. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఫోటోలు పెట్టడం తోటే టాస్క్ అక్కడతో ఫిజికల్ అటాక్ వెళ్ళకుండా అని అంటే, లాస్ట్ టైం లో కూడా సేమ్ ఇదే టాస్క్ జరిగింది, ఫోటోలు తీసి పడేయటం ఎవరు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. సో ఆ టాస్క్ లో సీత వరకు అయితే కరెక్ట్ గానే నిర్ణయం చేసుకుంది. దాని మీద పెద్దగా డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ టాస్క్ లో నాగమణికంఠని సంచాలకుగా పెట్టారు. యాక్చువల్ గా ఆ టాస్క్ మనం చూడటానికి అంత ఈజీగా ఏదో దొల్లడమే కదా అన్నట్టుగా ఉంటుంది ఉన్నది కానీ, అక్కడ అంత ఆ క్యాబేజీలు అన్నిటిని ఆ పెట్టడం, ఆ 15 క్యాబేజీలు పెట్టడమే ఒక ఫిట్టింగ్ అక్కడ, అదే ఫిట్టింగ్. నెక్స్ట్ నాగమణికంఠను సంచాలకుగా పెట్టడం కూడా ఫిట్టింగ్. ఎందుకనంటే తన సొంత టీం వల్లే అతన్ని తిట్టడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, చాలా మంది అతని సొంత టీం వాళ్ళు కూడా తిట్టారు అతను. సో అక్కడ ఏందని అంటే 15 క్యాబేజీలు ఇచ్చారు,
ఇచ్చిన తర్వాత ఫస్ట్ అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు ఇచ్చిన తర్వాత ఎవరు ముందైతే దాన్ని తోసుకుంటే వెళ్ళి అది చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆ నిమ్మకాయల టాస్క్ ఎలాగైతే ముందు ఎలా జరిగింది ఇలా పెట్టిన తర్వాత అప్పుడు శేఖర్ భాష ఎలాగైతే తీసి అక్కడ పెట్టి ఇవ్వడం అలా. సో ఆ టాస్క్లో ఏమైంది అంటే అక్కడ సంచాలక తప్పు అని అంటే నాగార్జున వీకెండ్లో వచ్చి నువ్వు ఇలా ఎందుకు చేసావనే క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. లేదు అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. అతన్ని ఒకవేళ పాజిటివ్ చేయాలి అని అంటే అదేగా చెప్పాం ఇప్పుడు 15 క్యాబేజీలు ఇచ్చినప్పుడు సరిసమానంగా వాళ్ళ 7 వేస్తారు ఇంకొకళ్ళు 7 వేస్తారు, లాస్ట్లో మిగిలిన వాళ్ళు వెళ్ళి ఆ 8వది గెంటుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి ఫైనల్గా ఇంకొకటే మిగులుతుంది ఎవరైతే ఫాస్ట్గా. అంటే అక్కడ టాస్క్ ఏందని అంటే ఒకవేళ వీళ్ళు వాళ్ళకంటే ఒక 2, 3, 4 అంటే ముందున్నారని అనుకో, అంత ప్రేరణ అంటే ప్రేరణ క్వశ్చన్ చేసింది కూడా అక్కడ కరెక్టే అనవచ్చు మనం. ఎందుకని అంటే ఒకవేళ నేను కొంచెం సెకండ్స్ లాస్ట్లో ఒకటే ఉన్నది కాబట్టి ఒకవేళ నేను ముందే ఆ లేసేసిన తర్వాత ఆ బ్రదర్ కనుక మోగకుండా ఉండి ఉంటే నేను వెళ్ళి మళ్ళీ ఇంకోటి తెచ్చి ఉండేదాన్ని కదా అని చెప్పేసి అక్కడ ఉంది. కానీ అక్కడేంది మణికంట మాట్లాడింది ఏందని అంటే ఆల్రెడీ సగం సగం వేసేసారు ఇంకొకటే ఉన్నది కాబట్టి ఇంక మళ్ళీ పెట్టడం ఎందుకు, అక్కడ ఇచ్చినయే 15 కాబట్టి మళ్ళీ అంటే అక్కడ ఏందంటే మళ్ళీ పెట్టకూడదని ఏమీ లేదు కదా అని సరే రూల్స్లో లేదు కదా అని చెప్పేసి అని అన్నారు. అక్కడ 15 ఇచ్చిందే అతను పాయింట్లో 15 ఇచ్చారు కాబట్టి ఎక్కువ ఎవరేస్తారో అది వాళ్ళే విన్నర్ అనేది అతని పాయింట్. ఈమె పాయింట్లు ఏంటంటే ఉన్నది ఒకటే కదా అని చెప్పేసి ఈమె పాయింట్. అక్కడ అదే నువ్వు పెట్టవచ్చు కదా అని చెప్పేసి నువ్వు సంచాలకగా ఫెయిల్ అయ్యావు నువ్వు పెట్టాలి కదా అన్నట్టుగా అనొచ్చు. లేదు అని అంటే ఉన్నవే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని. కానీ ఇక్కడ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పేసి అని అన్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో సంచాలక వైపు నాగార్జున స్టాండ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పైగా ఇక్కడ పెద్దగా మిస్టేక్ ఎందుకంటే అంతకన్నా ఘోరమైన తప్పిదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నువ్వు ఇలాగ. ఇంకొకటి ఏంటంటే నేను సంచాలక్ అని అన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటను పాయింట్అవుట్ చేసే అవకాశం ఉన్నది. నువ్వు చెత్త నేను సంచాలకని అన్నట్టు చెత్త సంచాలక అన్నట్టుగా ఆమె కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా సంచాలకగా చేసింది అసలు ఆమె నామినేషన్ లో ఉన్నదని అంటేనే ఆమె సంచాలక చేయటం వల్లే. కాబట్టి ఒక సంచాలకగా పెట్టినప్పుడు అతన్ని ఒక చెత్త సంచాలక అనటం లేదని అంటే నువ్వు చేసావు కదా మరి నువ్వేమో గొప్పగా చేసావా అని చెప్పేసి అడిగే అవకాశం కూడా ఉన్నది. ఎందుకనంటే ఆమె సరిగా చేయలేదనే కదా. ఇప్పుడు ఆమె చెత్త సంచాలక కాబట్టే ఆమెను తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టారు. నాగార్జున కూడా నువ్వు సరిగా చేయలేదు నువ్వు పప్పు అని చెప్పేసి అని అన్నారు. సో ఆమె గొప్పగా చేస్తే ఇతను చెత్త సంచాలక అని అన్నాం. అక్కడ ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఇద్దరికి జరిగిన డిస్కషన్లో వాళ్ళిద్దరు కూడా ఇద్దరు వాదనలోనూ కూడా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే తప్పని తప్పుగాని చెప్పొచ్చు అక్కడ ఇది తప్పేం కాదు అన్నట్టుగానే అవకాశం ఉంది. అదే కదా బిగ్ బాస్ ఫిట్టింగ్లు పెట్టడం అని అంటే మనం ఒక గేమ్ ఇచ్చిన తర్వాత దాన్ని చాలా రకాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ టాస్క్లు ఏంటంటే టక్కున వెంటనే అయిపోతున్నాయి ఈ టాస్క్లు. సో నిన్న జరిగిన టాస్క్ల పరంగా చూస్తే ఇది పెద్దగా వాళ్ళు మిస్టేక్లు చేశారంటే వాళ్ళ వాదనలు సీరియస్గా జరిగించవచ్చు కానీ పెద్దగా అయితే ఇది తప్పు ఇది రైట్ అని మనం జడ్జ్ చేసే అంత అవకాశం లేకుండా టాస్క్లు క్రియేట్ చేశారు. ఓకే ఓకే అంత సింపుల్ గా ఉంది కాబట్టి సో ఎటైనా చేయొచ్చు. నాగార్జున వచ్చినా నెగటివ్ తీసుకోవచ్చు పాజిటివ్. కానీ ఇక్కడ ఏందనంటే సోనియాకి సంబంధించి సేమ్ ఇదే డిస్కషను అడల్ట్రేటెడ్ కామెడీకి సంబంధించిన దాన్ని ఇక్కడ మనం చర్చించాల్సింది ఉంది. ఎందుకనంటే ఇక్కడేమో ఫ్రెండ్షిప్ మీ మధ్యన ఏమీ లేదు, నిఖిల్ తోటి మొదటి వారంలో మీరిద్దరు డి అంటే డి అని అనుకున్నారు, ఇప్పుడు మీరిద్దరు క్లోజ్ అవుతున్నారు ఫ్రెండ్స్ అని ఆమె పర్టికులర్గా చెప్పింది. దానికి ఈమె అడల్ట్రేటెడ్ కామెడీ ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలియదు ఎవరి గురించి ఎవరి ముందు చేయాలో తెలియదు అని చెప్పేసి బయటకు వచ్చి బుడబుడ దుఃఖాలు తీసేసి అసలు దాన్ని ఒక నిజంగానే ఒక ఏ సర్టిఫికెట్ అడల్ట్రేటెడ్ సినిమానే చూపించేసింది ఆ బిగ్ బాస్. అసలు అమ్మో ఏం జరుగుతుంది అడల్ట్ అంట ఏంది ఇది అడల్ట్ ఏంది అని చెప్పేసి అని. కానీ నిన్న అసలు అడల్ట్ సినిమా నిన్న చూపించింది ఆమె. సరే అదేందని అంటే మెయిన్ ఆ విష్ణుప్రియ విషయంలో ఈమె మాట్లాడిన మాట ఏందని అంటే ఆమెకి నాకు మంచి మధ్య ర్యాపో లేదు కాబట్టి ఆ క్వశ్చన్ నన్ను అడగటం నాకు నచ్చలేదు, దాన్ని నువ్వు అదే ఇష్యూ నీ నామినేషన్లోనే తీసుకొచ్చి నామినేషన్లో మళ్ళీ ఆమె పర్సనల్గా డ్రెస్సుల గురించి అసలు స్టార్టింగ్ పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈమె నిఖిల్ తోటి ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్షిప్ని పైగా ఇక్కడ మనం చూస్తుంటే ఫ్రెండ్షిప్ దాటి ఒక స్థాయి దాటేసిన దాన్ని చాలా లో చేసి దాన్ని ఫ్రెండ్షిప్తో లింక్
నుంచే చెప్పింది విష్ణుప్రియ. డైరెక్ట్ గా హౌస్ లో మనకు కనిపించేది మన హౌస్ లో వాళ్ళు మనకే అంత చూపిస్తున్నారు అని అంటే ఆ సింక్ లో నిలబడుతుంటే వెనకాల వెళ్ళి టక్ నక్ చేసుకుంటున్నాడు, చేతిలో చేసి అన్నాడు, వాళ్ళు టాస్క్ నెడితే వెళ్ళి ముద్దులు పెడుతున్నారు, ఇదంతా చూస్తుంటే మనకే అలా కనబడుతున్నప్పుడు హౌస్ లో వాళ్ళు అంతా గమనిస్తుంటారు కదా. గమనించినప్పటికీ కూడా దాన్ని తప్పుడు వేలో ఆమె ప్రజెంట్ చేసి తీరు కనిపించలేదు. అక్కడ మనకి క్లియర్ గా అదే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అన్నది. దాన్ని ఏమైందంటే దాన్ని ఎలా వెళ్తుంది అది ఇది అని చెప్పేసి దాన్ని ఒక అడల్టరేటెడ్ సినిమా లాగా మనకి చూపించింది, చిత్రీకరించింది. కానీ ఇక్కడ చూస్తే డైరెక్ట్ గానే మీ ఇద్దరి మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుందని అంట కదా, మీ మధ్యన ఏదో నడుస్తుందంట కదా, హౌస్ లో ఇలా జరుగుతుందని డైరెక్ట్ గానే చెప్పేసింది. పోనీ అయ్యే ఈమె చెప్పిన పాయింట్ తోటే నీకు నాకు రేపో లేనప్పుడు నువ్వు ఎలాగ నా గురించి మాట్లాడతావని చెప్పేసి అన్నది. ఇక్కడ యష్మి గౌడకి ఈమెకు కూడా రేపో లేదు లేనన్న, అది కూడా ఒక బాయ్ గురించి అక్కడ మాట్లాడుకున్నారు, ఒక అమ్మాయి గురించి, అమ్మాయి క్యారెక్టర్ని నువ్వు నా క్యారెక్టర్ని ఇలాగ చేశావు అన్నట్టుగా మాట్లాడి విష్ణుప్రియ క్యారెక్టర్ ను దిగజార్చి మాట్లాడినప్పుడు ఇక్కడ యష్మి గౌడ కి సంబంధించి ఆమె లేను, ఒకవేళ ఆమె గనక అక్కడ ఇప్పుడు నిన్న ఫ్లర్టింగ్ గురించి నడిచినప్పుడు సీత వాళ్ళ డిస్కషన్ లో చాలా క్యూట్ గా నడిచింది, అది ఆమెనే పిలిచి యష్మి గౌడనే పిలిచి మీ నిన్ను ఫ్లర్ట్ చేశాడా అని అంటే మనకి సరదాగా అనిపించింది. లేదు అని అన్నట్టుగా ఆమె చెప్పడం, మధ్యలో విష్ణుప్రియ నన్ను చేస్తున్నాడని చెప్పడం, ఇదంతా ఏందని అంటే కొంచెం ఫన్నీ వేలోనే కనిపించింది మనకి. అక్కడ వెనక నడిచింది వీటి పక్కన ఎవరో లేనప్పుడు గదిలో ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఏంది మరి ఆమెతో ఏదో నడుస్తుందంట ఇష్టపడుతున్నావు అనంట అని అడిగితే ఇష్టమే వ్యక్తిగతంగా నాకు ఇష్టమే అని చిన్నోడు అక్కడ ఒక చిన్న జలక్కి చెన్నువు అంటే కూడా ఇష్టమే అన్నట్టుగా కూడా అనేశాడు. అన్న తర్వాత ఈమె అంటే అక్కడ అరసడు లేనప్పుడు అది తప్పు అని మొదటి నుంచి కూడా ఈమె ఏదైతే ఎక్కువ హైగా మాట్లాడే అదే మాట్లాడాల్సిన దాన్ని ఎక్కువ ప్రశ్నించాల్సిన దాన్ని గురించి ఈమె కనిపిస్తే వెంటనే అనేస్తుంది. కానీ ఎదర వాళ్ళు మాత్రం ఏదన్నా ఇష్యూ కింద మాట్లాడినప్పుడు మాత్రం దీనికి సంబంధించి ఎందుకు అని చెప్పేసి నన్ను ఇంత అన్నారు అంత అన్నారు అని చెప్పేసి నిజంగా అడల్టరేటెడ్ అని అంటే అడల్ట్కి సంబంధించి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన రిలేషన్ గురించి వాళ్ళ మధ్యన డైరెక్ట్గా ఆమె ఏమో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితేనేమో ఇవి డైరెక్ట్గా లవ్ ట్రాక్ ఉన్నదా అని చెప్పేసి మాట్లాడింది. అంటే అక్కడ మిస్టేక్ క్లియర్గా కనబడుతుంది కదా. నిన్న యాక్చువల్గా నేను గేమ్ పరంగా చూస్తే సోనియా చాలా బాగా ఆడింది నిన్న, ఆమె గేమ్ టాస్క్ల్లో మొదటి నుంచి కూడా ఆ నిఖిల్ని ఆమె తయారు చేసిన విధానం మొదటే అన్నది కదా, ఆమె సూచన నా సూచనలు సలహాలు తనకి అవసరం కాబట్టి నేను అందరూ కలిసి అలాగే మొదటి నుంచి మనకి అంత మెయిన్ ఎపిసోడ్ చూపించలేదు కానీ అసలు నువ్వు ఎలాంటి తీసుకోవాలి గేమ్లోని, నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎవరిని సంచాలకు పెట్టాలి, మొత్తం అంతా సోనియా పర్యవేక్షణలో మనోడు రాడు తేలుతున్నాడు. మామూలుగా రాడు తేలడం కాదు, రాడు తేలుతున్నాడు. పైగా అంటే ఆమెని గేమ్ లో కూడా సంచాలకే ఎవరిని పెట్టాలని అంటే అతని నిఖిల్ ఇంకెవరు కనిపించట్లేదు, ఇంకా సోనియా తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. సోనియా ఏదైనా ఉంటే సోనియా, ఏదైనా కావాలంటే సోనియా. ఇదే అంటున్నాడు నిన్న కూడా సంచాలకు ఆమె పెట్టాలి అని అన్నప్పుడు మొదట సోనియానే అనుకున్నాడు నిఖిల్, ఆ తర్వాత మళ్ళీ మారింది. కానీ సో ఇది అంతా జరిగినప్పుడు నేను గేమ్ పరంగా ఆమెని చూజ్ చేసుకున్నప్పుడు అసలు ఈమె ఆడుతుందా అని చెప్పేసి అని అనిపించింది. కాకపోతే అక్కడ ప్రేరణ కూడా గట్టి ఫైట్ ఇచ్చింది అక్కడ మనకి వాళ్ళిద్దరిలోని మనకి చూస్తే ప్రేరణ ఎక్కువ, కాకపోతే అక్కడ నిఖిల్ బాగా ముందే ఆడటంతో ఈమెకి కొంత ఆమె మీద ఒత్తిడి తగ్గింది, ఈమె ఈజీగా గేమ్ చేయదు. కానీ ప్రేరణ అక్కడ వాళ్ళిద్దరితోటి పోల్చుకుని ఆదిత్యవం ప్రేరణలో ఆదిత్యవం బాగా డల్ అయ్యాడు కాబట్టి ఈమె కంటే యాక్చువల్గా సోనియా కంటే ప్రేరణ గట్టిగా ఆడినట్లు ఎక్కువ మనకి ఎందుకంటే. కానీ అక్కడ ఏంటంటే నిఖిల్ ఆమెని సేవ్ చేసుకుంటూ వచ్చేసినట్టు అనిపించింది. సో నిన్న గేమ్ పరంగా చూస్తే ఆమె గట్టిగానే బాగానే ఆడింది. కానీ ఇక్కడ చూస్తే కనుక నువ్వు ఎదుటి వాళ్ళని ఏదైతే పాయింట్ మీద నువ్వు బ్లేమ్ చేసి నువ్వు క్యారెక్టర్ అసాసినేటింగ్ చేసి ఆమెని దాని గురించి మాట్లాడినప్పుడు అదే తప్పు నువ్వు చేసినట్టు అయ్యింది అక్కడ. పైగా ఆమె ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే నువ్వు డైరెక్ట్గా లవ్ ట్రాక్ గురించే మాట్లాడింది. అది ఏంటంటే ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేయడానికి అవకాశం ఉన్నది కదా. ఒకవేళ నిజంగానే వాళ్ళ మధ్యన ఒక లవ్ ట్రాక్ ఉన్నది అన్నప్పుడు యష్మి గౌడని తీసుకుని వచ్చి ఆమె ముందు మాట్లాడుకుంటూ ఉంటే పెద్దగా ఉండేది. ఈమె ముందే మాట్లాడిందే తప్పు అని చెప్పినప్పుడు ఈమె విష్ణుప్రియ ఏమి ఈమె లేనప్పుడు ఆమె గురించి మాట్లాడలేదు, డైరెక్ట్ గా ఈమెనే వచ్చింది ఒక రిపోర్టర్ గా మైక్ పెట్టినట్టు ఆమె జస్ట్ క్యాజువల్ గానే అడిగింది. దాన్ని తప్పుగానే అనిపించినప్పుడు మనిషి దగ్గర లేనప్పుడు ఆ లవ్ ట్రాక్ గురించి మాట్లాడటం అనేది తప్పుగానే కనిపించింది నిన్నటి ఎపిసోడ్ లో.